అవకాశాలు ఎన్ని ఉన్నా అందుకోలేకపోతున్న వారున్న ఈ రోజుల్లో వచ్చిన అవకాశాన్ని వదలకుండా అటెండర్ నుంచి అసాధ్యమైన టీచర్ పోస్ట్ కి ఎంపికైన ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ అందరికీ ఆదర్శం. ఆమె పేరు లిన్సా. కేరళలోని చిన్న పట్టణంలో ఉండే ఆమె అసాధ్యం అనుకునే టీచర్ పోస్ట్ ని ఎలా సాధించారో చూద్దాం. ఆమె ఎంత శ్రమ పడ్డారన్న విషయం కన్నా అసలు ఆమెకు ఆ అవకాశం ఎలా వచ్చిందన్నదే ఎక్కువ ఆసక్తి కలిగించే సంగతి. అదేమిటో తెలుసుకోవడానికి మనం 19 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో లిన్సా తండ్రి రాజన్ ఇక్బాల్ స్కూల్లో సంస్కృతం టీచర్ గా పనిచేస్తున్నారు. లిన్సా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది, అది 2001. రాజన్ హఠాత్తుగా మరణించారు. అందుకు పరిహారంగా తండ్రి స్థానంలో కూతురికి అప్పటికే ఆమెకున్న విద్యా అర్హతలను బట్టి ఖాళీగా ఉన్న పోస్ట్ ను ఇచ్చారు. ఖాళీగా ఉన్న ఆ పోస్ట్ స్వీపర్ పోస్ట్. అదైనా ఆ పని చేస్తున్న వారెవరో దీర్ఘకాలపు సెలవు మీద వెళ్లిపోవడంతో తాత్కాలికంగా ఖాళీ అయిన పోస్ట్ అది. లిన్సా తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, వారిని చదివించాలి, కుటుంబాన్ని పోషించాలి, ఇంకేం ఆలోచించకుండా స్వీపర్ గా చేరిపోయారు. అయితే ఆ సెలవు పెట్టిన వాళ్ళు 2006లో తిరిగి వచ్చారు, దాంతో ఆమె పోస్ట్ పోయింది. పోస్ట్ అయితే పోయింది గాని అప్పటికే ఆమె స్కూల్లో పనిచేస్తూనే బీఏ పూర్తి చేశారు. ఎంఏ ఇంగ్లీష్ బీఈడి కూడా పాస్ అయి ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా చెబుతున్నారు. ఆ సమయంలో ఆమెకు స్కూల్ నుంచి పిలుపు వచ్చింది, మళ్ళీ అదే స్వీపర్ పోస్ట్. మొదటిసారి నేనేమిటి స్వీపింగ్ ఏమిటి అనుకున్న లిన్సా రెండోసారి స్వీపర్ గా చేరుతున్నప్పుడు అలా అనుకోలేదు. పనిపై తనకున్న గౌరవం అది. మరి తన చదువుకు ఆమె ఇచ్చిన గౌరవం మాట ఏమిటి అంటారా, ఉద్యోగం చేస్తూనే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి పాస్ అయ్యారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా రాయమని హెడ్ మిస్ట్రెస్ అయిన ప్రవీణ ప్రోత్సహించారు. అయితే అప్పటికే ఆమెకు 6 ఏళ్ల కొడుకు, 4 నెలల వయసున్న కూతురు ఉంది, ఇద్దరిని చూసుకోవాలి. టెస్ట్ కు ప్రిపేర్ అవడం నా వల్ల కాదు మేడం అన్నారు లిన్సా. వాళ్ళిద్దరిని కూడా స్కూల్ కి తెచ్చాయి, నేను చూసుకుంటాను, నువ్వు ప్రిపేర్ అవ్వు అన్నారు ప్రవీణ. అంతకన్నా కావాల్సింది ఏముంది, స్టేట్ టెస్ట్ కూడా పూర్తయింది, టీచర్ గా అదే స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. టీచర్ గా చేరిన 2018 నుంచి ఈ రోజు వరకు 6-7 తరగతులకు తను తీసుకున్న ఒక్క క్లాస్ లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మలయాళం చెప్పలేదు ఆమె. పిల్లల్ని కూడా ఇంగ్లీష్ లో తప్ప వేరే భాషలో మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు ఆ పిల్లలంతా ఇంగ్లీష్ గడగడ మాట్లాడిస్తున్నారు. చూస్తుండండి, ఇదే స్కూల్ కి లిన్సా ఏనాటికైనా హెడ్ మిస్ట్రెస్ అవుతారు అని అంటోంది ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అయిన ప్రవీణ.